బెల్లంపల్లి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండా మలేష్ కూటమి నేతల తీరుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ నేతలు ప్రచారంలో ఎడమొహం పెడమొహం అన్నట్టుగా వ్యవహరించడం పొత్తు ధర్మం కాదని అన్నారు. జీ వినోద్ వివేకుల తీరుపై మరింత ఘాటుగా ఆరోపణలు చేశారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే వారు రాజకీయం చేస్తున్నారని, ప్రజల కోసం కాదని అన్నారు. ఒకవేళ వెంకటస్వామి గారు బతికుంటే ఆయన హృదయం పగిలి చచ్చిపోయేది ఇప్పటికి. ఎందుకంటే ఆయన కొడుకులు అనేక సందర్భాల ఇక్కడ కాంగ్రెస్ లీడర్లుగా, టీఆర్ఎస్ లీడర్లుగా, ఇప్పుడు ఏనుగు గుర్తు కావాలని, ఆఖరు మా పార్టీ ఆఫీస్ దగ్గర కూడా మీ గుర్తు ఇవ్వండి ప్రాధాన్యపడితే, మా గుర్తు అమ్ముడుపోయే గుర్తు కాదు, మేము అమ్ముడుపోయే గుర్తులం కాదు, మేము అసలు సీసలైన కమ్యూనిస్టులం, మేము దళారీ వర్గానికి లోబడిపోయేటువంటి కాదు. అందువల్ల పోరాటం మరి మా వర్గ పోరాటమే, శ్రమజీవుల కోసం జరిగే పోరాటం, కష్టజీవుల కోసం జరిగే పోరాటం, కార్మికుల కోసం, రైతుల కోసం జరిగే పోరాటం చేసే ఈ పార్టీ వాళ్ళకి అంకితమై పనిచేస్తాయనేటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టంగా చేస్తూ, ఏదైనా ప్రజలు మాకు అండదండగా ఉంటారు, మరొకసారి అవకాశం కలిగించాలని.